ಹಾಯ್ ಹಲೋ ನಮಸ್ತೆ, ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ದಟ್ ಈಸ್ ಶಿಲ್ಪಾ ಸ್ಟೈಲ್. పండగలు పెళ్ళిళ్ళు అన్నీ ఎదురున్నాయి. మనం పండగకన్నీ చీరలు కొనుక్కున్నాం, దాని తగ్గ వస్తువులు కొనుక్కోద్దాం. మరి బంగారం ఎంత ఉందండి రేటు? 560,000 ఇప్పుడు రేట్ అయితే గనక, అంటే మొన్నటిదాకా కొంచెం తక్కువ ఉంది, 540,000-520,000 దాకా మేము చూసాము, ఇప్పుడు 560,000 అయిపోయిందంట. మన వస్తువులు ఎక్కడ కొనుక్కోగలమండి? ఇలా ఉంటే ఈ పండగకి మన వస్తువులు చీర తగ్గట్టు పెట్టుకోవాలంటే మరి బెస్ట్ ఏంటి? వెండి వస్తువులు. మనకి ఎన్నో రకాల ఆశలు కోరికలు ఉంటాయి. హెవీ జ్యువెలరీ పెట్టుకోవాలని, వడ్లనాలు పెట్టుకోవాలని, ఇప్పుడు భోగిపళ్ళు ఉంటాయి, రకరకాల ఫంక్షన్స్ ఉంటాయి. పండగలు అంటే ఎదరా భోగిపళ్ళు ఫంక్షన్లు ఉంటాయి, గొబ్బిళ్ళు ఫంక్షన్లు ఉంటాయి, ఆడపిల్లలు లంగావణీలు వేసుకుని ఉంటారు, వాళ్ళు నిండుగా నగలు పెట్టుకోవాలనుకుంటారు, వడ్లనాలు పెట్టుకోవాలనుకుంటారు. కానీ ఇంత రేట్లో మనం ఎక్కడ కొనగలమండి? కానీ వెండి జ్యువెలరీలో తక్కువ రేట్లు, అంటే వేలల్లోనే అనమాట, లక్షల్లో కాకుండా వేలల్లోనే మనకి వెండి జ్యువెలరీలో వడ్లనాలు, హారాలు ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు. అందుకని వెండి జ్యువెలరీలో మనం తీసుకోవచ్చు. కానీ అందరూ వెండి జ్యువెలరీ కొనుక్కుందాం అనుకుంటున్నారు, కానీ దాన్ని ఎలా మెయింటైన్ చేయాలో తెలియట్లేదని చాలా కామెంట్స్లో మాకు తెలిసినాయి. సో ఆ కామెంట్స్ని బట్టి నేను నా వెండి జ్యువెలరీ మీకు చూపిస్తూ, నేను ఎన్నో ఏళ్ళమట్టి వాడుతున్నాను నా జ్యువెలరీని, అవన్నీ అసలు నేను ఎలా మెయింటైన్ చేస్తున్నానో, వాటిని మనం ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో, బాక్సులు ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో, వాటి గోల్డ్ పాలిష్ డ్యూరబిలిటీ ఎక్కువ రోజులు ఉండేలాగా మనం ఏ విధంగా అయితే కనుక మనం దాన్ని పద్ధతిగా పెట్టుకోవాలో అవన్నీ వీడియోలో చూపిస్తాను. నేను పెట్టుకున్న జ్యువెలరీ కూడా వెండిదేనండి. ఈ చీరకు తగ్గట్టు నేను ఎంత బాగా పెట్టుకున్నాను, ఎందుకంటారు? వెండి జ్యువెలరీ కాబట్టి. ఇది మెయింటెనెన్స్ విషయానికి వస్తే మనం ఎప్పుడైనా పాయింట్ల వైజ్గా దీన్ని చెప్తాను. ఇది చాలా జాగ్రత్తగా డెలికేట్ పీస్ కాబట్టి, వెండి డెలికేట్గా ఉంటుంది బంగారం కంట, మనం దీన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. నీట్గా ఆర్నమెంటల్గా పెట్టుకోవాలి బాక్సుల్లో. మళ్ళీ వేసుకున్నప్పుడు పర్ఫ్యూమ్స్ ఏం వాడకూడదు. సెకండ్ పాయింట్, మనం పర్ఫ్యూమ్స్ వేసుకుంటే వెండి జ్యువెలరీ పెట్టుకున్నప్పుడు పర్ఫ్యూమ్స్ యూజ్ చేయకూడదు. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, మనం ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళి వచ్చాక స్వెట్ పడుతుంది, ఆ స్వెట్ ఆ తడి దీనికి అంటుకుంటుంది కాబట్టి దీన్ని జాగ్రత్తగా ఒక కాటన్ క్లాత్తో తుడిచేసుకుని కొంచెం ఒక 5 మినిట్స్ ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నా పర్వాలేదు. అప్పుడు తర్వాత దాని బాక్సుల్లో మనం ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్, మనం బాక్సులో ఆర్గనైజ్ చేసే ముందు ఇలాంటి బాక్సుల్లో అయితే ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇలాంటి బాక్సుల్లో ఒక కవర్ ప్యాకింగ్ ఉంటే ఇంకా మంచిది, ఇంకా డ్యూరబిలిటీ బాగుంటుంది. ఇలా కవర్స్లో పెట్టుకుని, ఇలా కవర్స్లో పెట్టుకుని ఈ బాక్సులో ఆర్గనైజ్ చేసుకోవాలి. ఈ 4 పాయింట్స్ గుర్తుంచుకుంటే చాలు, వెండి జ్యువెలరీ ఈజీగా మెయింటైన్ చేసేయచ్చు. చాలాళ్ళు అవి పాలిష్ పోవు. అసలు పాలిష్ పోవు అని అంటున్నానే కానీ బంగారం జ్యువెలరీ అయినా బ్లాక్ అవుతుంది, నలిపెక్కుతుంది కదండి, తర్వాత మెరుగుపెట్టించుకుంటాం. ఇదేనా అంతే, ఇది కొన్నాళ్ళు వాడిన తర్వాత ఇది కొంచెం మాసినట్టు నలిపెక్కినట్టు ఉంటుంది. దీన్ని కూడా మనం రీగోల్డ్ పాలిష్ చేయించుకోవచ్చు దీనికి కూడా, వెండైనా బంగారమైనా. సో ఎటువంటి సందేహం లేకుండా చీరకు తగ్గట్టు వేలల్లో మనం జ్యువెలరీని చక్కగా ఏం కావాలంటాయి వెండి జ్యువెలరీలో కొనుక్కోవచ్చు. ఇప్పుడు నా వస్తువులు చూపిస్తాను, వెండి జ్యువెలరీ కలెక్షన్. ఇప్పుడు నేను ఆర్గనైజ్ చేసే విధానం కూడా మీరు చూడొచ్చు. నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను, ఈ క్లాత్ ప్యాకింగ్ వచ్చింది చూడండి. ఇది శిల్పా సిల్వర్స్ వాళ్ళు మాత్రమే ఈ జ్యువెలరీకి ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. ఈ బాక్సెస్ ఇలా క్లాత్లా వస్తుంది. ఈ బాక్సే చాలా కాస్ట్ ఉంటుంది, కానీ కస్టమర్స్ జాగ్రత్తగా ఉంచుకోవడం కోసం ప్రత్యేకంగా వాళ్ళు డిజైన్ చేయించారు ఈ బాక్సెస్ని. ఇలా పెట్టుకోవచ్చు. ఇది ఇదే విధంగా ఇదిగోండి, సైజెస్లో కూడా తేడా ఉంటే ఇలా కవర్లో పెట్టుకుంటే ఇంకా మంచిది, ఇంకా డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఇలా కవర్ ప్యాకింగ్లో పెట్టుకుని మనం ఇలా ఆర్గనైజ్ చేసుకుని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు నా జ్యువెలరీ కూడా ఒకసారి చూపిస్తానంట కదా, దాంట్లో పాటు ఒకసారి చూసేయండి. ఇది బాగా పెద్ద హారం, అంటే ఇప్పుడు మనం పట్టు చీరల మీదకి పెద్ద పెద్ద ఫంక్షన్స్కి వేసుకుంటాం కదా, అది హారం. దానికి ఈ బుట్టలు బాగున్నాయి కదా, ఇంచుమించుగా 100 గ్రామ్స్ పైనే ఉంటాయి రెండు కలిపి. నెక్స్ట్ ఇవి బుట్ట పూసల సెట్ అంటారు కదా, ఇవి ఇది నెక్ సెట్ అన్నమాట. బుట్ట పూసల్లో పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి. ఇది నాది గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్తో వచ్చింది,
కెంపు పచ్చ స్టోన్స్. ఇది అసలు పెట్టుకుంటే నిండుగా ఉంటుంది. మా అమ్మ అయితే లెహంగాల మీదకి ఆటల మీదకి చాలా ఇష్టంగా పెట్టుకుంటుంది. ఇది కంటి అంటారు. ఇది కూడా ఇదొక జ్యువెలరీ. నెక్స్ట్ నేను ఆ బాక్సెస్లో ఆర్గనైజ్ చేసి ఆ బాక్సెస్లో చూపించాను కదా, ఇప్పుడు నేను ఇలా కూడా ఆర్గనైజ్ చేశాను చూడండి. ఇలా అయితే మన కవర్లు బాక్సులు అలా ఎక్కువైపోతున్నాయి, నాకు ఎక్కువ అయిపోతున్నాయని ఎలా తీసుకుని ఒకే చోట అన్నీ కనబడేట్టు నేను ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇవి నేను ఎగ్జిబిషన్స్లో తీసుకున్నానండి. ఇలా క్లాత్ ప్యాకింగ్ వచ్చి ఇలా జిప్స్ వస్తాయి. ఇలా మనకి ఏది కావాలంటే తీసుకోవచ్చు. ఒకే చోట నాలుగైదు ఉంటాయి మనకి, చీరకు తగ్గట్టు డ్రెస్కి తగ్గట్టు తీసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఈ రామ్ పరివార్ ల్యాకెట్ ఉంచి చూడండి ఎంత బాగుందో. ఇది ఇప్పుడు మనం ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు అంటే, ఇప్పుడు చూడండి ఇది నాది గోల్డ్ బాల్స్ చైన్ ఉంది. దీనికి ల్యాకెట్ కావాలి అనుకుంటే మళ్ళీ 1 లాక్ పెట్టుబడి ఎంత, కానీ ఇందులో తీసేసుకున్నాను. ఇలా నేను వేసుకుంటున్నాను. ఇలా మనం గోల్డ్ జ్యువెలరీకి కూడా ఈ ల్యాకెట్ ఇలా ల్యాకెట్స్ తీసుకుని వేసుకోవచ్చు. చాలామంది జ్యువెలరీ గోల్డ్ అయితే ఇయర్ రింగ్స్ మళ్ళీ 1 లాక్ పెట్టాల్సి వస్తుందని వెండిలో కూడా తీసుకుంటున్నారు ఇయర్ రింగ్స్. అలా కూడా మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. ఎందుకంటే వెండికి బంగారానికి పెద్ద తేడా తెలియట్లేదు. పెట్టుకున్న వాళ్ళు ఏమీ అనుకోరు అనమాట, ఇదే వెండా అని కూడా అనలేరు. చాలామంది ఏం చేస్తారని మెళ్ళలో వస్తువు ఏది బంగారం వేసుకుని చెవులకి వెండి తీసుకుంటున్నారు. ఇదిగోండి, ఇది ఒక పులిగోరు ల్యాకెట్. ఇది సరదాగా తీసుకున్నాను మా అబ్బాయికి అనేది. ఇన్న డ్రెస్సెస్ మీదకి చిన్న చిన్న శారీస్ మీదకి బాగుంటుంది. ఇదొకటి ఇదే ఇదండి. ఎన్నేళ్ళు అయిందో ఇంచుమించుగా 5 or 6 years అయ్యి ఉంటుంది. ఇది కూడా తీసుకుని నేను అసలు నేను చెప్పలేదు ఆ విషయం అయితే. అసలు చూడండి అసలు ఎక్కడ నలుపెక్కలేదు అసలు ఇది. ఇదిగోండి ఇదొకటి ఇదొకటి ఇవన్నీ కూడా ఇంచుమించుగా ఇదైతే ఒక 2 or 3 years అయింది ఇది తీసుకుని. ఇదైతే ఇది కూడా అంతే. ఇదైతే కొత్తది అనుకోండి, ఇది కొత్తది. ఇవన్నీ 2 years back. ఇదైతే 5 years back తీసుకున్నాను. అసలు నేను చెప్పాలంటే అసలు నాకు అసలు ఇంత కూడా నలుపు రాలేదు చూడండి అసలు. ఇది అసలు ఏమన్నా అస్సలు చూడండి ఎలా ఉందో, అసలు నేను ఎంత బాగా మెయింటైన్ చేశానో. అసలు మెయిన్ ఆ 4 పాయింట్స్ యూజ్ చేస్తే చాలు మన మెయింటెనెన్స్ అసలు అసలు చెప్పలేము. ఇన్నేళ్ళ నేను చెప్పలేకపోతున్నాను అందుకనే. ఇదిగో ఇదొకటి. ఇప్పుడు ఈ ఫ్యాషన్ కదా, బీడ్స్తో శారీస్ మీద వేసుకుని కంటి సన్నగా ఉంటుంది, చిన్న చీరల మీద బాగుంటుందని ఇదొకటి. ఇది బ్లాక్ థ్రెడ్కి వేసుకున్న జ్యువెలరీ. ఈ రెండిట్ల మీదకి నేను ఒకటే స్టడ్స్ తీసుకున్నాను. ఇవ్వండి ఈ రెండిట్లకి మ్యాచ్ అవుతుంది. ఇలా ఇలా బాక్సెస్లో ఆర్గనైజ్ చూసుకున్నారు, జిప్లో ఫ్లవర్స్తో ఆర్గనైజ్ చూసి ఇప్పుడు ఇలా బాక్స్లో కూడా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అవే ఉండాల్సిన అవసరం లేదు. ఇదిగోండి ఈ బాక్సెస్లో చూడండి ఇలా కవర్స్ జిప్లో కవర్స్ పెట్టుకుని అంటే ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి పెట్టుకోవాలన్నమాట. ఇలా కడ్డీలా ఉన్నాయైతే కనుక మన బాక్సెస్లోనే పెట్టుకోవాలి. కంటి స్టైలు ఇలాంటివన్నీ కూడా మనం ఇలా పెట్టేస్తే నలిగిపోయి ఇరిగిపోతాయి. సో మన వెండి జ్యువెలరీని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఆర్గనైజ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇది అయితే ఫ్లెక్సిబుల్ కాబట్టి ఇలా జిప్లో కవర్స్లో పెట్టి 2-3 రకాలు ఒకే చోట పెట్టుకున్నాను నేను. ఇవి ఈ పూసలు ల్యాకెట్టు పూసలు వచ్చినాయి కాబట్టి అలా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి కూడా అసలు ఏమున్నాయో చూసేద్దాం. ఇదైతే మొన్నే తీసుకున్నాను కొత్తది. ఇలా బీడ్స్ వచ్చి చాలా బాగుంది. ముత్యాలు వచ్చి పెరల్స్ వచ్చి ఎంత బాగుందో లక్ష్మీదేవి వచ్చి. ఇదిగోండి ఇవన్నీ ఇలా కవర్స్లో ఫ్లెక్సిబుల్గా ఉంది. ఈ జిప్లో కవర్స్లో వేసేసుకుని బాక్స్లో పెట్టేసుకున్నాను. మనకి ఎలా వీలుగా ఉంటే అలా. ఇదిగోండి దాని స్టార్ట్స్. ఇది ఇది ఇంకా ఎక్కువే అసలు 7-8 years అయి ఉంటుంది. ఇది తీసుకుని కాసులు పేరు ఇలా పెరల్స్తో వచ్చింది. అసలు ఇది పాలిషే డల్ పాలిష్ అండి, బ్రైట్ పాలిష్ కాదు, డల్గా ఉంటుంది. అసలు ఎక్కడ మనకు కావాలంటే వెంటనే మనం గోల్డ్ పాలిష్ కూడా పెట్టించుకోవచ్చు. దాని బుట్టలు ముత్యాలతో వచ్చింది. ఇప్పుడు నేనైతే ఇంకా బుట్టలన్నీ కూడా చాలా రకాలు తీసుకున్నానండి. చాందబాళీలావని బుట్టలవని ఇవన్నీ కలిపి ఒక బాక్స్లోనే వేసేస్తాను ఇలాగా. ఇదిగోండి అంటే మిక్స్ అండ్ మ్యాచ్గా చేసుకోవచ్చు. ఇవి చాందబాళీలు,
ఇవి పెరల్ బుట్టలు. ఇంకా దేనికైనా ఇలా దీనికి పెట్టుకోవచ్చు, ఇలా ఈ లాకెట్కి పెట్టుకోవచ్చు. ఇవి ఒకటి అంటే మోడల్స్ బుట్టల్లో కూడా రకరకాలు, రౌండ్ మోడల్ బుట్టిది ఇదొకటి. ఇలా బుట్టలో కూడా ఎన్ని 4-5 రకాలు, మరి ఎందుకంటే వెండిలో కాబట్టి తీసుకున్నాం, బంగారాలు అయితే తీసుకుంటామో చెప్పండి. ఇవి ఇన్ని రకాలు బుట్టల్లోనే 4-5 రకాలు నేను తీసుకున్నానంటే వెండిలో కాబట్టి నేను తీసుకున్నాను. అది బంగారం అయితే మనం తీసుకోగలమా? చూడండి నాకు బుట్టలు ఎన్ని ఉన్నాయో. ఇవో ఇసులా బుట్టలే ఇంకా చాలా. ఇవి 4 ఇదిగో 4 ఇవో సైజులు వారీగా చాందబాలీలు. ఇవో ఇది ఒకటి. ఇదిగో ఇది దీని మీదకి, ఈ సెట్ మీదకి కెంపు పచ్చ వచ్చి కింద ముచ్చలు వచ్చింది. ఇన్ని రకాలు తీసుకున్నావు అంటే సెట్కు తగ్గట్టు వెండిలో కాబట్టి తీసుకున్నావు. బంగారంలో అయితే 1 pair 1 lakh అవుతుంది. ఎలా తీసుకుంటాను చెప్పండి. ఇప్పుడు చూడండి నా జ్యువెలరీ ఎంత, చూశారు కదా మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలో చూశారు. చాలా ఈజీ మెయింటెనెన్స్తో మనం ఎలా కావాలంటేలాగా చీరల మీద కొనుక్కుని వేసుకోవచ్చు. చూసారు కదా నా సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ అంతా కూడా. నేను ఎప్పుడు ఇవి చూసేసి నేను ఎప్పుడు సిల్వర్ వస్తువులు పెట్టుకుంటాను అనుకోకుండా బంగారం కూడా కొనుక్కుంటాను. దాని దారి దాందే, దీని దారి దీందే. ఎందుకంటే మనం ఎక్కువ మనకి ఏమంటే ఆడవాళ్ళకి ఏముంటుందండి, రకరకాల వస్తువులు పెట్టుకోవాలనిపిస్తుంది. మనం బంగారంలో కొనుక్కోలేం కదా. ఒకప్పుడు ఒకడు బంగారంలో కొనుక్కున్నా అనుకోండి, ఒక 4 or 8 కొనుక్కుంటాం, అదే అస్తమాట వేసుకుంటే బోరింగ్గా ఉంటుంది కదా. మనం ఎనర్జెటిక్గా ఉండాలి, అందంగా ఉండాలి. మనం కొత్త కొత్త వస్తువులు వేసుకుంటే ఆడవాళ్ళకి ఎనర్జెటిక్గా ఉంటారు. చూడండి ఇప్పుడు మనం ఎన్ని చీరలు కొనుక్కున్నా పాచీలు కట్టాం, కొత్తే కట్టేస్తూ ఉంటాం స్పీడ్ స్పీడ్గా. ఎందుకంటే కొత్త అంటే ఇంట్రెస్టింగ్, మనకి ఎనర్జెటిక్గా ఉంటుంది. సో అలా ఉండాలంటే కనుక వెండి జ్యువెలరీ మనకు తక్కువ రేట్లో వచ్చేస్తుంది బడ్జెట్ తగ్గట్టు. కాబట్టి మనం ఇవి కొనేసుకుని శుభ్రంగా ఎనర్జెటిక్గా మనం ఏది కావాలో అది పెట్టేసుకుని ఉండొచ్చు. నేను వెండి వస్తువులు కొనుక్కుంటాను, బంగారం వస్తువులు కొనుక్కుంటాను. అంటే వెండి వస్తువుల్లో మనకి ఎలా కొనలు కొనుక్కోవచ్చు అంటే ఎక్కువ కొనుక్కోవచ్చు. అది ఈ ఏడాదికి ఒకటి కొనుక్కుంటే ఈ 3 కొనుక్కోవచ్చు అలాగనమాట. సో లేడీస్ ఎటువంటి డౌట్ కానీ సందేహం కానీ లేకుండా వెండి జ్యువెలరీ మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు నా జ్యువెలరీ చూపించాను, మెయింటెనెన్స్ ఎలాగ చెప్పాను, చక్కగా ఈజీ మెయింటెనెన్స్, డ్యూరబిలిటీ కూడా ఎక్కువే ఉంటుంది. సో కళ్ళు మూసుకొని మీరు వెండి జ్యువెలరీ శిల్పా సిల్వర్స్లో తీసేసుకోవచ్చు. వాళ్ళు చక్కటి బాక్సుల్లో పెట్టేస్తున్నారు, ఎక్కడ ఉండదో ఆ బాక్సుల్లో మీరు మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. నేను చెప్పిన పాయింట్స్ ఒక 4 points మటుకు గుర్తుంచుకుంటే సరిపోతుంది. బంగారమే కాదు వెండి కూడా చాలా బాగుంటుంది దాని తగ్గట్టు. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.